తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. రాజమండ్రి నగరాభివృద్ధిలో కొత్త శకం ప్రారంభమైంది. ఎంపీ మార్గాని భరత్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పూర్తి స్థాయిలో రాజమండ్రి నగరాభివృద్ధిపై దృష్టి సారించారు. అనేక ప్రభుత్వ పథకాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్న పరిస్థితి. తాజాగా చూసుకుంటే రాజమండ్రి కంబాల చెరువు ప్రాంతం పేరు చెప్తే ఎప్పుడు కూడా ఆ ప్రాంతం అంతా కూడా ముంపునకు గురయ్యే ప్రాంతం. దాన్ని చాలా సుందరీకరణ చేసి దాన్ని ఒక అద్భుతమైన పార్క్గా తీర్చిదిద్దారు. ప్రస్తుతం మనతో పాటు మార్గాని భరత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్. ఏంటి ఒక సాహసం చేశారని చెప్పాలి, ఎందుకంటే కంబాల చెరువు అంటే చిన్న వర్షం పడితే మునిగిపోయే ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైన పార్క్ కట్టారు. ఒక మన స్టేట్లో కూడా ఎక్కడా లేదు అటువంటి పార్క్ అని అంటున్నారు. ఏపీలో కూడా ఒక లుంబిని పార్క్ తరహాలో దాన్ని తీర్చిదిద్దారనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. ఎలాగా సాధ్యమైంది సార్? ఒక సాహసాన్ని ఎట్లాగ మీరు టేకప్ చేశారు? అంటే ఒకటండి, బేసిక్గా కంబాల చెరువు దగ్గరకు వచ్చేసరికి గతంలో కూడా చాలామంది ప్రజాప్రతినిధులు దానిపైన దృష్టి సారించారు. ఏదో కాస్త కూస్త డెవలప్మెంట్ అనేది జరిగింది. అంటే జనరల్గా కంబాల చెరువు ప్రాంతం అంటే పైనుంచి వచ్చే వాటర్ ఏదైతే నేషనల్ హైవే దగ్గర నుంచి వచ్చి సుమారుగా ఒక 10 వార్డ్స్కి సంబంధించి వాటర్ క్యాచ్మెంట్ అంతా కూడా ఆ కంబాల చెరువు జంక్షన్ దగ్గర నుంచి డైవర్ట్ అయ్యి మనకి మెయిన్ డ్రైన్కి వెళ్తుందన్నమాట. సో రెయిన్ వాటర్ వచ్చినప్పుడు జనరల్గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్ అన్నమాట. రెయిన్ వాటర్ వచ్చినప్పుడు ఎక్సెస్ వాటర్ వచ్చేస్తుంది ఒక్కసారి పైనుంచి ఫ్లో అంతా. ఆ ఫ్లో అంతా కూడా కంబాల చెరువు దగ్గర స్టోర్ చేస్తాం. స్టోర్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మనం పంప్ చేసి రాటి ఛానల్కి పంపిస్తాం అనమాట. అది యాక్చువల్గా టోటల్గా ఈ యొక్క ప్రోగ్రామ్. కాకపోతే మనకు ఆఫ్ లేట్ గతంలో ఏం జరిగేదంటే డైరెక్ట్గా డ్రైన్ వాటర్, ఆ డ్రైన్ వాటర్ వచ్చి డైరెక్ట్గా అందులో కంబాల చెరువులోకి వదిలేసేవారు. గత ప్రభుత్వాలు అలాగే చేసేవారు. నిజంగా అది చాలా బాధాకరం. ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం కనబడుతూ ఉంటుంది, ఎండాకాలంలో అదేవిధంగా వింటర్ సీజన్లో కూడా డైరెక్ట్ డ్రైన్ వాటర్ దాంట్లో కనెక్షన్ ఇచ్చేసేవారు. అంటే అదంతా కూడా మురుగు కాలువ ప్రాంతం కింద ఆ చెరువు గతంలో ఉంటూ ఉండేది. నాకు ఒక్కటి ఆశ్చర్యకరం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు మేయర్లు 3 సార్లు మేయర్లు వాళ్ళు చేశారు. నేను ఇవాళ వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, గతంలో 2 పర్యాయాలు పుష్కరాలు వాళ్ళ టర్మ్స్లో వాళ్ళ హయాంలో జరిగింది. లాస్ట్ పుష్కరాలు 2015లో పుష్కరం జరిగింది. జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా 2000 కోట్ల రూపాయలు రాజమండ్రి పుష్కరాలకి ఖర్చు చేస్తున్నామని చెప్పేసి ఆయనే ప్రకటించారు. వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నాం, ఎక్కడికి వెళ్ళింది 2000 కోట్లు అని అడుగుతున్నాం. ఇవాళ 2015 అంటే 23 అంటే 8 సంవత్సరాలు పైన అయింది. ఈ 8 సంవత్సరాల్లో అప్పుడు 2000 కోట్లు అంటే ఇవాళ దాని వాల్యూ 8000 కోట్లు అవుతుందని అడుగుతున్నాను. దానికి డబుల్ అవుతుందా, ట్రిపుల్ అవుతుందా? ఇంత డబ్బుని, ప్రజా సొమ్ముని ఏ రకంగా దుర్వినియోగం చేశారని అడుగుతున్నా. ఇవాళ రాజమహేంద్రవరం నగరం చూస్తే నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అయినప్పటికీ కూడా ప్రజల తాలూకా వాళ్ళ భావన చెప్తూ ఉంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. కంబాల చెరువు గతంలో 2000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు ఖర్చు చేశాను అన్నారు. ఇవాళ ఈ 4.5 సంవత్సరాల్లో కేవలం 333 కోట్లే ఖర్చు చేశాను. ఇవాళ మనం చూస్తే ఈట్ స్ట్రీట్ కానివ్వండి, హ్యాపీ స్ట్రీట్ కానివ్వండి, పుష్కర్ ప్లాజా కానివ్వండి, అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా మనకు మెడికల్ కాలేజ్ 475 కోట్లతో మెడికల్ కాలేజ్ అయితే కానివ్వండి, ఇవాళ మెయిన్ రోడ్డు యొక్క సెంట్రల్ లైటింగ్ అయితే కానివ్వండి, పుష్కర్ ఘాట్ని మొత్తం రూపురేఖలు మారుస్తూ ఉన్నాము. సో ఇట్లాగ మనం డెవలప్మెంట్ అంటూ చెప్పుకుంటూ వెళ్తే మొత్తం ఒక ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఒక్కటి ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతూ ఉన్నా, అసలు తెలుగుదేశం యొక్క వాళ్ళ యొక్క దాంట్లో ఎలాగ పడ్డారు ప్రజలు అనేది కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే 15 సంవత్సరాలు వాళ్ళ మేయర్ల కింద ఉండి రాజమండ్రికి ఏం చేశారని అంటే ఒక ప్రశ్నార్థకం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం కనిపించదు, ఏం కనిపించదు. అంటే కాంట్రాక్టర్ని పట్టుకుని పీడించి వాళ్ళ దగ్గర పర్సంటేజీలు తీసుకుని వర్క్లు తీసుకుని వాళ్ళు డెవలప్ అయ్యారు తప్పితే ప్రజలను డెవలప్ చేయలే. ఇవాళ మేము రాజమండ్రిలో
నేను ఒకటే నేను పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను శుభ్రంగా కూర్చుని వ్యాపారాలు చేసుకుంటే నేను కూడా సంపాదించుకోవచ్చు, కానీ ప్రజలు మనసులను గెలుచుకోవాలనే ఒకే ఒక్క అంశంతో ఇవాళ డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాం. ఈ 4.5 సంవత్సరాలు కూడా నేను ఇక్కడ పుట్టి పెరిగిన ఊరు, నేను నా సొంత ఇల్లుని మా సొంత కుటుంబాన్ని ఏ రకంగా అయితే చూసుకుంటామో రాజమహేంద్రవరం నగరాన్ని కూడా అదే రకంగా తీర్చిదిద్దాలి. ప్రజలందరూ కూడా నా సొంత కుటుంబం కింద నేను భావించి ఈ రకమైన డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. ఇవాళ ప్రజలు నిన్న ఇనాగ్రేషన్ చేశాం కంబాల్ చెరువు, అక్కడ ప్రజల తాలూకా వైబ్రేషన్ చూస్తేనే నాకే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంకా రాబోయే రోజుల్లో గోదావరి గట్టు డెవలప్మెంట్ చేస్తున్నాం, హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో రాజమండ్రి ట్యాంక్ బండ్ కూడా అలా చేస్తున్నాం. గోదావరి బండ్ డైరెక్ట్గా గోదావరి బండ్ రోడ్డు బండ్ రెండు కూడా కలిపేస్తాం. కలిపి ప్రజలకి కార్ల మీద వెళ్ళినా బైకుల మీదకి వెళ్ళినా గోదావరి వ్యూ కానీ బ్రిడ్జెస్ వ్యూ కానీ డైరెక్ట్ ఇన్ఫినిటీ వ్యూ ఇస్తాం. అంటే మధ్యలో ఏ రకమైన హర్డిల్స్ ఉండవు, అడ్డులు ఏం లేకుండా డైరెక్ట్ వ్యూ ఇచ్చేస్తాం. దాని కాంపౌండ్ వాల్ కూడా కట్టాం, అక్కడ నుంచి స్టెప్స్ ఒక 4 స్టెప్స్ కిందకి తీసుకెళ్తాము, అక్కడ మళ్ళీ స్లాబ్ ప్రొజెక్ట్ చేసి అక్కడ కాంపౌండ్ వాళ్ళు కడతాం. సో ప్రజలు రోడ్ పైన వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా డైరెక్ట్ వ్యూ నేకెడ్ వ్యూ కనబడుతుంది అన్నమాట. సో ఆ రకంగా ప్లాన్స్ చేస్తున్నాము. అది కూడా నిన్న మంత్రివర్యులు సురేష్ గారి చేతుల మీద శంకుస్థాపన చేశాము. ఫ్రమ్ పూలే స్టాచ్యూ ఆ త్యాగరాజు కళ్యాణ మండపం దగ్గర నుంచి ఆల్మోస్ట్ పుష్కర్ ఘాట్ టర్నింగ్ దాకా 1.1 కిలోమీటర్స్ వస్తుంది. ఆ రోడ్నంతా కూడా తీర్చిదిద్దబోతున్నాం, 70 క్రోర్స్ బడ్జెట్తో చేయబోతాం. సరే, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అభివృద్ధి మీద ఇవ్వలేదు అనేది ప్రతిపక్షాలు చెప్తూ ఉంటాయి. కానీ రాజమండ్రి విషయానికి వచ్చేసరికి మీరు ఏదన్నా ప్రపోజల్ సీఎం గారి దగ్గర పెట్టినప్పుడు భరత్ గోహెడ్ అని అంటారు అనేది ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ఏంటి సార్, ఎట్లాగా జరుగుతుంది? అంటే ఒకటి, సీఎం గారు నాకు ఫస్ట్లోనే ఎంపీ సీట్ ఇచ్చినప్పుడే సీఎం గారికి ఒక నమ్మకం కలిగింది, సో భరత్లో ఏదో ఒక ఫైర్ ఉంది, ఏదో ఒకటి చేస్తాడని. సో లేకపోతే గుర్తించారు, ఫస్ట్ మీటింగ్లోనే గుర్తించారు. అందుగురించే జగన్మోహన్ రెడ్డి గారు అపర మేధావి. అంటే నేనే నా గొప్ప నేను చెప్పుకోవట్లేదు, కానీ అంటే నాకు కూడా అంత కాన్ఫిడెన్స్ లేదు నేను ఇలా చేయగలుగుతామా లేదా అనేది. కాకపోతే ముఖ్యమంత్రి గారు అనుకున్నారు ఈ అబ్బాయిలు ఏదో విషయం ఉంది అని అనుకుని, మరి ఆయన కూడా డేర్ చేసి ఒక ఎంపీ సీట్ ఒక సామాన్యమైన ఒక కుర్రోడికి అందులోనూ వెనకబడిన తరగతులకి ఇచ్చారు అని అంటేనే అది ఒక ఎక్స్పెరిమెంట్ అని అందరూ అన్నారు. చాలామంది కూడా నవ్వుకున్నారు కూడా, ఈ పిల్లోడికి ఏం చేస్తాడు అని చెప్పేసి అనుకున్నారు. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు నా పైన పెట్టిన నమ్మకాన్ని దాన్ని ఒమ్ము చేయకుండా మ్యాక్సిమమ్ శక్తి వంచన లేకుండా కృషి చేసి డెవలప్ చేస్తూ ఉన్నాము. మరి ఏదేమైనప్పటికీ కూడా రాజమండ్రి గ్రోత్ స్టోరీ అంటూ ఏదన్నా ఎవరైనా ఒక బుక్ రాస్తే అందులో ఖచ్చితంగా రాజమండ్రి 2019 నుంచి 24 దాకా ఈ రకమైన డెవలప్మెంట్ జరిగిందనేది ప్రజలు గుర్తిస్తారని ఆకాంక్షిస్తున్నారు. సార్, ఇంకొక విషయం ఏంటంటే రాజమండ్రికి సంబంధించి మీరు చేస్తున్నట్టు ప్రణాళికలు ఇప్పటికే ప్రజాదరణ పొందినవి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ కంబాల్ చెరువు అనే ప్రాంతంలో ఇప్పుడు వర్షం వస్తే ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి, దానికి ఎట్లా వర్కౌట్ చేశారు, దాన్ని రెక్టిఫై చేయడానికి కానీ దాంట్లో నుంచి బయటికి రావడానికి కానీ ఎటువంటి ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు? అంటే ఒక్కటండి, ఇప్పుడు మనకి పైనుంచి లాలా చెరువు దగ్గర నుంచి కానీ ఇటు దానివైపేట ఆ పైన ప్రకాష్ నగర్ పైనుంచి వచ్చే వాటర్ కానీ లేకపోతే ఇటు బిజిలీ ఐస్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఆ పైనుంచి వచ్చే వాటర్ కానీ ఇదంతా కూడా క్యాచ్మెంట్ పాయింట్ కంబాల్ చెరువు. ఇప్పుడు షాడే గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఉన్న ఆ క్యాచ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ ఇదివరకు 3 అడుగులు 4 అడుగులు వెడల్పు డ్రైన్ ఉండేది, కానీ వచ్చే వాటర్ అంతా స్టామ్ వాటర్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చేసేది, సడన్ ఫాల్ ఉండేది, డైరెక్ట్గా వచ్చేసి ఆ ప్రాంతం అంతా మునిగిపోయేది. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 10 to 11 feet వెడల్పు డ్రైన్ కట్టాం. అంటే ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్ లేకుండా డైరెక్ట్గా డ్రైన్ వాటర్ అంతా కూడా అంత వెడల్పు డ్రైన్లోంచి వెళ్ళిపోయి అక్కడ పంపింగ్ స్టేషన్ కూడా జగనన్న గవర్నమెంట్లోనే చేసాం. అది కూడా సుమారుగా 6 కోట్ల రూపాయలతో పంపింగ్ స్టేషన్ కూడా పెట్టినట్టున్నాం.
అదే అమౌంట్ ఎంత అనేది తెలియదు, 4 to 6 crores అనుకుంటున్నాను. ఆ పంపింగ్ స్టేషన్ దగ్గర వాటర్ అంతా కూడా క్యాచ్మెంట్ అయిన వాటర్ అంతా కూడా అక్కడి నుంచి పంప్ చేసేస్తుంది. అంటే ఎక్కడ కూడా సబ్మర్జ్ కాకుండా పంప్ చేసి ఎన్ఆర్సీపీ డ్రైన్కి పంపిస్తున్నాం. ఆ ఎన్ఆర్సీపీ డ్రైన్ దగ్గర నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఒక పంప్ చేసుకొని డైరెక్ట్గా రాతి ఛానల్కి వెళ్ళిపోతుందన్న. సో ఇది టోటల్ సబ్జెక్ట్ అన్నమాట. గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఈ డ్రైన్ వెడల్పు చేయాలని బుద్ధి కానీ, లేకపోతే అక్కడ ఒక పంపింగ్ స్టేషన్ పెట్టుకోవాలని జ్ఞానం కానీ ఇవేం లేకుండే. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేసాము. సో కంబాల్ చెరువు మీద మ్యాక్సిమమ్ స్ట్రెస్ తగ్గించేస్తున్నాం. ఇది కాకుండా కంబాల్ చెరువు దగ్గర ఒకవేళ నిజంగా స్టామ్ వాటర్ వచ్చింది అనుకోండి, అది ఒకవేళ ఫిల్ అయిపోయినా దీని నెక్స్ట్ ఇమీడియట్గా మనకి ఏబీ నాగేశ్వరరావు పార్క్ ఉంది, ఆ చెరువు ఉంది, ఆ చెరువుకి ఫిల్లింగ్కి అటుపక్క డైవర్ట్ చేస్తాం. ఇప్పుడు మొన్న కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఒక చిన్న సూచన చేశారు, కంబాల్ చెరువు డెప్త్ సైజ్ తగ్గిపోతుంది, ఆ వాటర్ స్టోరేజ్ ఎక్కువ పెట్టాలి అని చెప్పేసి ఆయన కూడా సజెషన్ ఇచ్చారు. దానికి మనం ఏం చేసామంటే కంబాల్ చెరువు డెప్త్ పెంచాం. సిల్ట్ అంతా ఇది వరకు 4 అడుగులు 5 అడుగులు లోతు ఉంటే ఇప్పుడు 7-8 feet చేసాం సిల్ట్ అంతా కూడా తీపిచ్చి. ఇది కాకుండా నేను ఇంకొక అడుగు ముందరికి వేసి అక్కడ ఎదురుగుండా అడితీళ్ళు ఉన్నాయి ఆర్యాపురం దగ్గర, ఆ అడితి ప్రాంతంలో ఒక 7 to 8 acres ల్యాండ్ని ఐడెంటిఫై చేసాం. ఎండోమెంట్స్ కమిషనర్కి కూడా మనం పంపించడం కూడా జరిగింది. లీజ్ మున్సిపల్ కార్పొరేషన్ మేము తీసుకుంటాము. అక్కడ కూడా కంబాల్ చెరువు లాంటిది ఒక చెరువు తవ్వేస్తాం. ఇప్పుడు ఎక్సెస్ వాటర్ వచ్చింది వచ్చిందంతా కూడా ఎన్ఆర్సీపీ డ్రైన్కి పంపించి అక్కడి నుంచి స్టామ్ వాటర్ ఏమన్నా ఎక్సెస్ స్టామ్ వాటర్ వస్తే డైరెక్ట్గా ఈ అడితి చెరువులోకి పెట్టేస్తామనేది ఆలోచన. సో అది కూడా ఒక లంగ్ స్పేస్ ఉండేటట్టు ఒక పార్క్ కిందని కూడా అది కూడా డెవలప్ చేయబోతున్నాము. అది రీసెంట్గా చేయబోయేది, ముందుగా మీతోనే పంచుకుంటున్నాను. సరే, అంటే ఇప్పుడు నో డౌట్ మీరు అన్నట్టు రాజమండ్రి చరిత్రలో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు, భవిష్యత్తులో కూడా మీరు పక్కాగా ఒక ప్లాన్ అయితే రాజమండ్రి సిటీకి సంబంధించి కొన్ని ప్రణాళికలు అయితే చేశారు, పిక్ ఫ్రీ సిటీగాను అట్లాగే ఎకో టూరిజం సిటీగా కూడా చేయాలనేది ఒక ప్రణాళికలు చేసుకుంటాము. ఈ ప్రణాళికలకి ఏ విధమైన అంటే మీరు ఎక్కడన్నా ఏదైనా స్టడీ చేశారా, ఎక్కడన్నా సిటీస్ వేరే సిటీస్లో చూడడం కానీ? మీరు ఎందుకంటే ఫ్రీక్వెంట్గా దేశం అంతా తిరుగుతూ ఉంటారు, ఇంటర్నేషనల్ కూడా తిరిగే పరిస్థితి ఉంటుంది. అయితే ఇటువంటి సిటీని ఒక ప్లాన్డ్ అంటే ఒక నది పక్కనే ఉంది, దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఎక్కడన్నా మీరు రోల్ మోడల్గా ఏదైనా సిటీని తీసుకున్నారా? ఎగ్జాక్ట్గా ఏం లేదండి, కాకపోతే ఎక్కడెక్కడైనా మనం వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని హ్యాండ్ పిక్స్ చేస్తూ ఉంటాం, ఏదైనా చూస్తాం అరే ఇది చాలా బాగుంది కదా అని అనిపిస్తుంది. సో దాన్ని మ్యాక్సిమం మన ఊరికి తగ్గట్టు దాన్ని రిఫైన్ చేసి ఏం చేయాలనేది చేస్తూ ఉంటాం. సో మనం చూస్తే ఆ కెటిల్ హ్యాపీ స్ట్రీట్ దగ్గర కప్ అండ్ సాసర్ ఉంది, దాన్ని రిఫైన్ చేసాము. ఇంకా రాబోయే రోజుల్లో సూర్య నమస్కారాలు ఒకటి చేస్తూ ఉన్నాము, ఇంకా ఒక మ్యాజిక్ ట్యాప్ ఒకటి చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మన ఇంటర్నెట్ యుగం కదండి, ఎక్కడో చోట ఏదో ఒకటి కనబడుతూ ఉంటుంది, ఇంకా మన ఊరికి తగ్గట్టు ఏం చేయాలనేది చేస్తూ ఉన్నాము. సో నేను ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే, ఒకటి నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారండి, ఎందుకంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. రాజమండ్రికి నేను రిక్వెస్ట్ చేశాను, అన్న రాజమండ్రికి ఒక 150 crores స్పెషల్ గ్రాంట్ ఇవ్వండి అన్న, రాజమండ్రిని వి వాంటెడ్ టు షేప్ రీషేప్ ద రాజమండ్రి సిటీ అనగానే ఆయన వెంటనే 125 crores శాంక్షన్ ఇచ్చేశారు. శాంక్షన్ ఇచ్చిన దాంతోనే నిన్న కంబాల్ చెరువు కంప్లీట్ చేశాం. ఇది ఒకటే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా గోదావరి నదికి ఎన్ఆర్సీపీ నుంచి అంటే నేషనల్ రివర్ కన్జర్వేటివ్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ నుంచి ఒక 400 crores మొత్తము ఎస్టీపీస్ అయితే కానీ యూజీడీస్కి అయితే కానీ ఇవన్నీ కూడా ఎస్టిమేషన్స్ చేసి పంపించాం. అందులో ఫస్ట్ ఫేజ్లో మనకి 88 crores శాంక్షన్ వచ్చింది. దాంతో నిన్న ఆదిమూలపు సురేష్ గారితో కూడా శంకుస్థాపన చేయించాం. అది ఒక 55 MLD డ్రైన్ వాటర్ వచ్చే వాటర్ అంతా కూడా ఇప్పుడు నేను ఏదైతే రాటి ఛానల్కి ఈ డ్రైన్ వాటర్ అంతా వెళ్తుందో అది కరెక్ట్గా ఆవ దగ్గర పెట్టాము. అది శుద్ధి చేసి NGT గైడ్ లైన్స్ ప్రకారం, నేషనల్ గ్రెయిన్ ట్రైబ్యునల్ గైడ్ లైన్స్ ప్రకారము దాన్ని శుద్ధి చేసి BOD లెవెల్స్ 30కి పెడుతున్నాం. సో అది సూటబుల్ అవుతుంది అప్పుడు గోదావరిలో కలిపే కార్యక్రమం. ఇంకొక అడుగు కూడా ముందరికి వేసి ఇంకొక 150 crores ప్రోగ్రామ్ రెడీ చేశాం. అక్కడ ఎస్టీపీ దగ్గర నుంచి పూర్తిగా పక్కా డ్రైన్ తయారు చేయించి ధవళేశ్వరం బరాజ్ తర్వాత కనుక ఈ డ్రైన్ వాటర్ వదిలితే సో మన సిటీ లోపల ఉన్న గోదావరి బెల్ట్ అంతా కూడా ప్యూర్ బెల్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ రిఫైనింగ్ ధవళేశ్వరం బరాజ్ తర్వాత వదిలే కార్యక్రమం కూడా
ఒక ఎస్టిమేషన్స్ చేస్తున్నాం, అది ఒక 150 కోట్లు వస్తూ ఉంది. దాన్ని కూడా ప్రతిపాదన పెడతాం సార్. 2014 తర్వాత అంటే 15లో వచ్చినటువంటి పుష్కరాల సమయంలో దాదాపు మీరే చెప్తున్నారు 2000 కోట్లు రాజమండ్రి కానీ ఈ పుష్కరాల జరిగిన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేశారు. కానీ 8 ఏళ్లలోనే ఎక్కడ నామరూపాలు లేకుండా పోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను ఒకటి అడుగుతున్నాను, మరి తెలుగుదేశం వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగండి, బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ మోస్ట్, ఆయన్ని అడిగిన ఆయనే చెప్తాడు, లెక్కలు చెప్తాడు, కాకి లెక్కలైనా 2000 కోట్ల రూపాయలతో మీరు ఏం డెవలప్ చేశారని అడగండి. ఒక్క నాకు తెలిసి కోట్లింగాలు ఒక ఘాటు ఒకటి చూపిస్తారు, కిలోమీటర్ పొడవున ఉన్న కోట్లింగాల ఘాటు, ఇంకా అది తప్పితే ఇంకేం చేశారని అడుగుతాను. అది కూడా జనరల్గా మీరు ఏ నదికైనా వెళ్ళండి, మీరు కాశీ దగ్గర నుంచి ఏ నది, నర్మదా నది వెళ్ళే ప్రాంతం కానీ ఇంకో చోట ఎక్కడైనా వెళ్ళండి, నిజంగా రాజమండ్రి గోదావరి నది దగ్గర ఉన్న వ్యూ ఎంత అద్భుతమైన వ్యూ ఉంది, కానీ దాన్ని ఎగ్జిబిట్ చేయలే. అంత స్ట్రెచ్ ఉంది మీకు. ఆల్మోస్ట్ నాకు తెలిస్తే అటు పేపర్ మిల్లు ఆ ప్రాంతం దగ్గర నుంచి ఇటు ధవళేశ్వరం దాకా ఒక 10-12 కిలోమీటర్లు ఉంటుందండి. అసలు ఆ వ్యూని ఎట్లా ఉపయోగించుకోవాలా, అసలు ఈ నాయకులందరూ ఏం చేశారని అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు రాజమండ్రికి 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నామని చెప్పుకున్న వాళ్ళు అసలు కనెక్టివిటీ లేదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఒక ఘాట్కి కనెక్టివిటీ లేదు. ఎటొచ్చి పివి నరసింహారావు పార్క్ ఒకటి వేశారు, గౌతమి పార్క్ వేశారు, అవన్నీ లోపల చెట్లు వేసేసి అవన్నీ కూడా తీసుకొచ్చి బ్యారికేటింగ్ గ్రిల్ కట్టేసి మూసేసి అసలు ఏం ఉపయోగం అంటున్నారు. ఎవరైనా నది ఉంటే ఆ నది బ్యూటీని ఎంజాయ్ చేయాలి, వ్యూ కనబడాలి. వ్యూ కనబడకుండా ఇంకంతే అంటారు, చెప్తారు చూసారా, పాత తరం ఆలోచనలు పాత తరం లెక్కలు అలానే ఉంటాయి. ఇప్పుడు కొత్త తరానికి ఏం కావాలి, అడ్వాన్స్డ్గా ఏం కావాలి అంటే చిప్పులన్నీ పాత చిప్పులు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరినీ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు యూత్కి ఏం కావాలి, రాబోయే కమింగ్ డెకేడ్ 2 డెకేడ్స్కి అడ్వాన్స్డ్గా మనం కాంటెంపరీగా ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేసి ముందరికెళ్ళాలి. ఇప్పుడు మేము తీసుకొచ్చే ఆలోచనలు అన్నీ కూడా ముందరు తరాలకి ఆలోచన చేసి ముందరికెళ్తున్నాం. అది ఒకటి, ఇది రాజమండ్రి సిటీని ఇలా గ్రో చేస్తున్నాము. ఇది కాకుండా రేపు భవిష్యత్తులో కూడా ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తాం, గోదావరి పైన ఇంకొక బ్రిడ్జ్ కూడా తీసుకొని వస్తాం, తీసుకొని వచ్చి అటు కవ్వూరు దగ్గర కూడా ఇంకొక రింగ్ కలుపుతాం, హాఫ్ రింగ్ గ్యామన్ ఇండియా బ్రిడ్జ్గా రింగ్ కలిపి మొత్తం సిటీ పరిధిని పెంచేస్తాం. ఆ సిటీ పరిధి పెంచిన తర్వాత దాని ప్రాపర్ మాస్టర్ ప్లానింగ్ చేస్తాం. ఇప్పుడు నాకు ఒకటే ఆశ్చర్యం ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఏవో పార్కులు కట్టడము లేకపోతే ఏదో ఫౌంటైన్లు చేయడం కాదండి, దాని నుంచి పెద్ద పెద్ద లేఅవుట్స్ తీసుకురావాలి, అర్బన్ డెవలప్ చేయాలి. అర్బన్ అథారిటీ అంటే మొత్తం అర్బనైజేషన్ చేయాలి, నగర పరిధి పెంచాలి, పరిధిని పెంచాలి. ఇప్పుడు హైదరాబాద్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, వైజాగ్లో బిఎంఆర్డిఎం, కొత్త కొత్త లేఅవుట్స్ చేయాలి, కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ చేయాలి, దానికి టోటల్ మాస్టర్ ప్లానింగ్ చేయాలి. ఈ రకంగా సిటీ పరిధిని పెంచేసేయాలి, పరిధిని పెంచి వాల్యూస్ పెంచాలి. ఇప్పుడు మేము రింగ్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా సెంట్రల్ గవర్నమెంట్తో మొన్న నేను శాంక్షన్ కూడా తెచ్చాము. కాకపోతే టెక్నికల్ అంశం ఏంటంటే ఎస్ఆర్ఓ వాల్యూకి మార్కెట్ వాల్యూకి మ్యాచ్ అవ్వట్లా. సో ఇప్పుడు నేను ఎక్విజిషన్ బలవంతంగా స్టార్ట్ చేసిన కోర్టుకి వెళ్ళిపోతారు, మాకు సరైన రేట్ ఇవ్వట్లేదు అని చెప్పి. సో అది పెండింగ్ బట్టి ప్రాజెక్ట్ ఆగిపోతుంది. సో ఇన్ ద మెయిన్ వైల్ ఈ వాల్యూస్ కూడా ఎస్ఆర్ఓ వాల్యూస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో శాంక్షన్ కాపీ విల్ స్టిల్ రిమైన్ అలైవ్ అనమాట, బతికే ఉంటుంది. కాబట్టి ఈ టర్మ్ కాకపోయినా నెక్స్ట్ టర్మ్ అయినా ఖచ్చితంగా చేస్తాం. బడ్జెట్ ఏమన్నా పెంచేలాగా, ఫస్ట్ అంటూ శాంక్షన్ కాపీ ఉంది కదా, దాని తర్వాత రివైజ్డ్ శాంక్షన్ పెట్టుకుంటాం. సో వన్స్ శాంక్షన్ ఉంది కాబట్టి ఇస్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అప్రూవ్ అయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని రివైజ్డ్ పెట్టుకుని నెక్స్ట్ టర్మ్లో అయినా ఖచ్చితంగా చేస్తాం. సో వన్స్ ఇప్పుడు ఉన్న సిటీ పరిధి ఒక సే అరౌండ్ అబౌట్ ఒక 10-12 కిలోమీటర్స్ ఉందనుకోండి సిటీ పరిధి, దీన్ని టువర్డ్స్ ఈస్ట్ టు రాజానగరం దాకా కలిపేస్తాము. కలిపేసి సిటీ లెవెల్ కూడా ఇంకొక 30-40 కిలోమీటర్లు పెంచేస్తాం. పెంచితే అటు కవూర్ని కూడా కలిపే కార్యక్రమం చేస్తాం మాస్టర్ ప్లానింగ్లో. సో రేపు అన్న రోజున ఆఫ్టర్ ఎ డెకేడ్ ఒక 10 సంవత్సరాల్లో అయినా ఖచ్చితంగా వైజాగ్తో మ్యాచ్ చేస్తాం, వైజాగ్తో కంపీట్ చేస్తాం రాజమండ్రి. సార్ ఈ ఇప్పుడు మీరు
రీసెంట్గా కంప్లీట్ చేసినటువంటి కంబాల చెరువు ట్యాంక్ విషయంలో ఒకటి, ప్రజల సమస్య, ఎదుర్కొంటున్న సమస్య, ముంపు సమస్యని నివారించారు, ఫస్ట్ పాయింట్. రెండవది, ప్రజల నుంచి, పేద ప్రజలు అంటే ఇప్పుడు ఏదన్నా ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్తే అక్కడ ఇటువంటి అమ్యూజ్మెంట్ పార్క్ కానీ ఫౌంటైన్స్ కానీ చూడడానికి ఎంతో ఖర్చు పెట్టి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈరోజు ఒక నడిచి వెళ్ళే వ్యక్తి కూడా పార్క్లోకి వెళ్ళే విధంగా మీరు తీర్చిదిద్దారు. దీని నుంచి అంటే ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకున్నారు సార్, ఏమంటున్నారు వాళ్ళు? అంటే ఒకటండి, ఇప్పుడు జనరల్గా దానికి చాలా ఎక్కువే ఖర్చు పెట్టాము, 12-13 crores అయింది. దాంతోపాటు ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కూడా, పవర్ బిల్ కూడా నాకు తెలిసి 5-6 lakh rupees వస్తుంది, మెయింటెనెన్స్ కూడా వస్తుంది. సో దాన్ని కూడా ఒక నామినల్ టికెట్ ప్రైసింగ్ కూడా పెట్టాము, 30 rupees ప్రైసింగ్ పెట్టాము. దాన్ని కూడా చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు, నిన్నే అయింది కొంచెం రేట్ తగ్గించండి, 20 rupees చేయండి అని అడుగుతూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ దాన్ని సెల్ఫ్ సస్టైనింగ్ అవ్వాలి. ఇప్పుడు దానికి వచ్చే కరెంటు బిల్లు, ఇక్కడ వచ్చే టికెటింగ్తో ప్రైసింగ్తో అవ్వాలి. సో దాంట్లో చాలా రకాల యాక్టివిటీ చేసాం, ఆ యాక్టివిటీస్ కూడా సస్టైన్ కావాలి. సో దాని మెయింటెనెన్స్ అవ్వాలి, దాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని విన్ విన్ సిచ్యువేషన్ కావాలి. మరీ మనము అంటే మార్నింగ్ టైంలో ఎలాగ ఓపెన్గానే వదిలేస్తున్నాం, మార్నింగ్ వాక్ చేసే వాళ్ళు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. మార్నింగ్ 5 o'clock ఓపెన్ చేస్తాము, అప్ టిల్ 10 o'clock దాకా. ఈవినింగ్ మటుకి టికెటింగ్ పెట్టాము ఫర్ ద సెల్ఫ్ సస్టైనబిలిటీ అనమాట. సో ఇది నాకు తెలిసి, మీరు ఇందాక ఆంధ్రాలోనే అని చెప్పారు, నాకు తెలిసి ఐ థింక్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పార్క్స్ అని కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే మ్యాక్సిమం నేను అన్ని పార్క్స్ కూడా చూశాను దేశంలో కూడా చాలా మటుకి. ఇది ఆల్మోస్ట్ ఒక 9-10 acres ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లోనే ఒక థీమ్ బేసిస్లో తీసుకుని వచ్చాం. మీరు చూస్తే జిప్ లైనింగ్ కానీ, రోప్ వే కానీ, ఆ పైన రోప్ మీద సైక్లింగ్ చేయడం అయితే కానివ్వండి. సో ఇవన్నీ కూడా పెట్టాం, యాక్టివిటీస్, రకరకాల యాక్టివిటీస్, అడ్వెంచర్ యాక్టివిటీస్. అయితే రాజమండ్రి అభివృద్ధి విషయంలో తను పక్కా ప్రణాళికలతో ఉన్నాను, దీనికి పూర్తిగా సీఎం జగన్మోహన్ రెడ్డి సహకరిస్తున్నారని కూడా ఎంపీ మార్గాని భరత్ గారు చెప్తా ఉన్నారు. అయితే భవిష్యత్తులో కూడా పక్కా ప్రణాళికలతో ఏదైతే రాజమండ్రి నగర విస్తీర్ణం పెంచడంతో పాటు విశాఖ స్థాయి నగరాలకు పోటీ పడేలాగా రాజమండ్రిని అభివృద్ధి చేస్తామని కూడా ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. రాజమండ్రి నుంచి నేను శ్రీధర్ ఫర్ ఐ డ్రీమ్ న్యూస్.